సో ఈరోజు మనం డిమోయర్ సిద్ధాంతాన్ని నేర్చుకుంటున్నాము. డిమోయర్ అనేటువంటిది ఒక శాస్త్రవేత్త అనమాట. ఈ సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు. సో ఇతను ఒక ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త అనమాట. ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త డిమోయర్ సిద్ధాంతంగా కూడా బాగా ప్రసిద్ధి చెందినవాడు. అయితే ఈ డిమోయర్ సిద్ధాంతం అనేది సంకీర్ణ సంఖ్యల్ని త్రికోణ జ్యామితి త్రికోణమితితో కలుగుతుంది అనమాట. ఇతడు సహజ విస్తరణ మీద సంభావ్యత మీద కూడా చాలా ఆవిష్కరణలు చేశాడు, చాలా కృషి చేశాడు. సో అంతేకాకుండా ఇతను ద డ్రాక్స్ ఆఫ్ ద ఛాన్సెస్ అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా రాశాడనమాట. సో మీరు ఆల్రెడీ నిన్న సంకీర్ణ సంఖ్యలో నేర్చుకున్నట్టు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అనే దాన్ని మనం బేస్ చేసుకుని ఇప్పుడు ఎక్కువగా సమ్స్ చేస్తుంటాము. అలానే ఇందులో కూడా ఆ సంకీర్ణ సంఖ్యలు ఎలా చేస్తారు, ఇక్కడ కూడా మన డిమోయర్ థీరంలో కూడా ఎక్కువగా దీన్ని సిస్ అనే దాన్ని యూజ్ చేసి మనం సమ్స్ చేస్తూ ఉంటాము. సో దాని మీద మీకు కొన్ని సమ్స్ చేద్దాం ఈరోజు. డెఫినేషన్స్ అవి నేర్చుకుందాం. ఎన్ అనేది కనుక ఒక పూర్ణాంకము, ముందు ఒక నిర్వచనం చెప్తాను మీకు. ఎన్ అనేది ఒక పూర్ణాంకం అవుతుంది. ఎన్ అనేది ఒక పూర్ణాంకము. టీటా అనేది కనుక ఏదన్నా వాస్తవ సంఖ్య కనుక అయితే, ఎన్ ఒక పూర్ణాంకం అయ్యి టీటా అనేది కనుక వాస్తవ సంఖ్య అయితే, అంటే రియల్ నెంబర్ అంటారు మనం ఇంగ్లీష్లో, టీటా అనేది కనుక ఒక వాస్తవ సంఖ్య అయితే మనం ఎలా రాస్తాము, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అని రాస్తాము. కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అని రాస్తాం అన్నమాట దీన్ని. అయితే ఈ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ని మనం ఇంకా షార్ట్కట్లో కూడా ఎలా రాసుకుంటాము, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటాగా పరిగణిస్తాం అన్నమాట. సో మనకి ఎప్పుడైతే హోల్ పవర్ ఎన్ ఉంటుందో అప్పుడు మనం ఎలా రాసుకోవాలంటే కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటాగా మనం రాసుకుంటాం అన్నమాట అది. సో ఇంకొకసారి నిర్వచనం చూడండి. ఎన్ అనేది ఒక పూర్ణ సంఖ్య, పూర్ణాంకమై టీటా అనేది కనుక ఏదైనా ఒక రియల్ నెంబర్ అయినప్పుడు మనం కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ని ఎన్ అని రాస్తాము. మెయిన్ డిమోయర్ సిద్ధాంతంలో మెయిన్ ఇది అనమాట. అయితే ఈ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఈ ఎన్ అనేది ఇక్కడ మనం కాస్ ఆఫ్ ఎన్ టీటా అవుతుంది ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఎన్ టీటాగా ఎన్ టీటాగా పరిగణిస్తాం అనమాట. అట్లానే మీకు నోట్ ఒక గమని కదా, ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకుంటారు. మొదటి చూడండి, ఈ గమనికలో ఫస్ట్ విషయం మీకు ఆల్రెడీ తెలిసింది, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. అదే కనుక మైనస్ ఉంటే ఎలా తీసుకుంటారు, కాస్ టీటా ప్లస్ మైనస్ ఆఫ్ ఐ సైన్ టీటా హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఎన్ కనుక ఉంటే, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎన్ కనుక ఉంటే మనం కాస్ ఆఫ్ ఎన్ టీటా మైనస్ ఆఫ్ ఐ సైన్ ఎన్ టీటా అని తీసుకుంటాము. దాన్ని ఇక్కడ మీకు రాస్తున్నాను చూడండి, కాస్ టీటా కాస్ ఆఫ్ ఎన్ టీటా మైనస్ ఆఫ్ ఐ సైన్ ఎన్ టీటా అని రాస్తారు. మరి ఇలా రాసుకుంటాం అనమాట. ఓకే, అదే ప్లస్ వచ్చినప్పుడైతే మనం కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా. మైనస్ కనుక వచ్చినప్పుడు ఇక్కడ పవర్లో మనకి పూర్ణాంకం ఎన్ కనుక మైనస్ అయినప్పుడు కాస్ ఎన్ టీటా మైనస్ ఆఫ్ ఐ సైన్ ఎన్ టీటా అని రాస్తాం. ఓకే, ఇది ఇలా రాసుకుంటాం. అట్లాగనే ఎన్ అనేది ఒక పూర్ణాంకం అయినప్పుడు ఇంకొకటి, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా మైనస్ ఆఫ్ ఐ సైన్ టీటా ఇజ్ ఈక్వల్ టు. సో ఈ రెండింటిని కనుక మనం లబ్ధం చేసినప్పుడు, ఈ రెండింటి కనుక మనం ప్రోడక్ట్ చేసామనుకోండి, లబ్ధం ఏమవుతుంది, కాస్ టీటా ఇంటూ కాస్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా అవుతుంది, ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, సైన్ స్క్వేర్ ఆఫ్ టీటా అంటే వన్ అవుతుంది అనమాట. అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ వన్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనకి కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా కాస్ టీటా మైనస్ ఆఫ్ ఐ సైన్ టీటా కనుక మీకు సమ్లో వస్తే, యూ కెన్ రైట్ డైరెక్ట్లీ ఇట్ యాజ్ వన్, యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ వన్, ఒకటిగా మీరు పరిశీలించి దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. అట్లానే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీకు సిస్ అంటున్నాము. సిస్ అంటే సిస్ ఈజ్ నథింగ్ బట్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అవుతుంది. అట్లానే సిస్ టీటా ఇంటూ
సిస్ ఫై. సిస్ టీటా ఇంటూ సిస్ ఫైని కనుక మనం తీసుకున్నట్లయితే సిస్ టీటా కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ వచ్చినప్పుడు మనకి కాస్ ఎన్ టీటా మైనస్ ఐ సైన్ ఎన్ టీటా వస్తుంది. అలానే మనం గమనించవలసిన ఇంకో విషయం ఏంటంటే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా కాస్ టీటా మైనస్ ఆఫ్ ఐ సైన్ టీటా అయినప్పుడు కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇస్ వన్ వస్తుంది. అట్లానే ఇక్కడ టూ టర్మ్స్ ఉన్నాయి మనకి సిస్ టీటా అండ్ సిస్ ఫై అని వస్తుంది. ఈ రెండు కనుక వచ్చినప్పుడు మనం ఎలా తీసుకోవచ్చు అంటే సిస్ టీటా ప్లస్ ఫై అని తీసుకోవచ్చు. ఏ టీటా కామా ఫై బిలాంగ్స్ టు ఆర్కైనా కానీ ఇది వర్తిస్తుంది అనమాట. ఆర్ అంటే వాస్తవ సంఖ్యలు, రియల్ నెంబర్స్ అనమాట వాస్తవ సంఖ్యలు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి డిమోయర్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి కొన్ని సమ్స్ను మనం ఇప్పుడు చేద్దాం. ఓకే, ద ఇంపార్టెంట్ సమ్స్. కింది వాటి విలువల్ని కనుక్కోండి. ఓకే, వన్ ప్లస్ ఐ ఫైండ్ ద వాల్యూస్. వన్ ప్లస్ ఐ రూట్ త్రీ, ఓకే, హోల్ టు ద పవర్ ఆఫ్ త్రీ. వన్ ప్లస్ ఐ రూట్ త్రీ హోల్ పవర్ త్రీ అనమాట. సో ఇలా చేద్దాం చూడండి. ఇది కూడా దీంట్లో వాస్తవ సంఖ్య ఉంది, కల్పిత సంఖ్య ఉంటుంది. ఇక్కడ మీకు పూర్ణాంకం విలువ వచ్చేసి త్రీ ఉందన్నమాట. సో మనం ఫస్ట్ దీన్ని ఎలా రాసుకుందామంటే ఫస్ట్ వాట్ ఈస్ గివెన్ రాసుకుందాం. ఏమి ఇచ్చారు సమ్లో? వన్ ప్లస్ ఐ రూట్ త్రీ హోల్ క్యూబ్. ఓకే, ఫస్ట్ మనం వన్ ప్లస్ ఐ రూట్ త్రీని కనుక్కుందాం. వన్ ప్లస్ ఐ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఐ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు దీన్ని కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటాగా రాసుకుందాము. సో కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఆర్ ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. సో మనం ఇరువైపులా సంకీర్ణ సంఖ్యలు అయితే మనం ఎలా చేసామో ఇరువైపులా కూడా మనం కంపేర్ ద రియల్ టర్మ్స్ అండ్ ఇమాజినరీ టర్మ్స్, వాస్తవ సంఖ్యల్ని కల్పిత సంఖ్యలు మనం ఇరువైపులా కంపేర్ చేద్దాము. వాస్తవ సంఖ్యలు మరియు కల్పిత సంఖ్యలను పోల్చగా, సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆర్ కాస్ టీటా అంటే వన్ అయిపోతుంది, సైన్ టీటా అంటే రూట్ త్రీ అవుతుంది. ఓకే, సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా ఈజ్ వన్ అండ్ సైన్ టీటా ఆర్ ఆఫ్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ అవుతుంది. సో మనం కనుక ఆర్ స్క్వేర్ చేసామనుకోండి, ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? వన్ ప్లస్ త్రీ, వన్ ప్లస్ రూట్ త్రీ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో వన్ ప్లస్ త్రీ ఫోర్ అవుతుంది. అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అయినప్పుడు ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? టూ అవుతుంది. టూ స్క్వేర్ కదా, ఫోర్ అవుతుంది. సో ఆర్ వాల్యూ వచ్చేసింది కాబట్టి కాస్ టీటా ఎంత? దీంట్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో పుట్ ఇన్ వన్. సో ఫస్ట్ దాంట్లో కనుక పెడితే ఆర్ ఇంటూ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ కాబట్టి ఆర్ వాల్యూ ఎంత? టూ ఇంటూ కాస్ తీటా విచ్ ఇస్ ఈక్వల్ టు వన్, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అవుతుంది. అట్లానే ఇందులో కనుక మనం సబ్స్టిట్యూట్ చేసామంటే ఆర్ ఇంటూ సైన్ టీటాలో కనుక పెడితే పుట్ ఇన్ టూ, టూలో కనుక పెడితే ఆర్ ఇంటూ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ. సో ఆర్ ఇంటూ టూ, టూ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ బై టూ. సో అంటే మనకి టోటల్గా కాస్ టీటా పై బై టూ అయినా సైన్ టీటా ఆఫ్ రూట్ త్రీ బై టూ అయినా టీటా వాల్యూస్ నథింగ్ బట్ పై బై త్రీ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో వన్ ప్లస్ ఐ రూట్ త్రీ, వన్ ప్లస్ ఐ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు మనకి రెండింటి విలువలు ఒకటే కదా, పై బై త్రీ అంటే 60 డిగ్రీస్ అవుతుంది. కాస్ 60 అంటేనేమో వన్ బై టూ, సైన్ 60 వచ్చేసి రూట్ త్రీ బై టూ. అందుకనే మనం తీటాని ఫైవ్ బై త్రీగా రిజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ వాల్యూని ఇందులో ఎక్కడైతే మనకి తీటా ఉందో అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాము. సో ఆర్ వాల్యూ ఫస్ట్ ఎంత? ఆర్ ఇంటూ కాస్ తీటా కదా, పుట్ ఇన్ స్టార్ స్టార్
స్టార్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఆర్ అంటే 2 × cos π/3, టీటా అంటే π/3 ప్లస్ I sin π/3. ఓకే, ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసుకున్నాక సో మనం ఇక్కడ మనకి యాక్చువల్గా సమ్లు ఏముంది, హోలీ క్యూబ్ ఉంది. సో మనం కూడా ఇక్కడ క్యూబింగ్ చేద్దాం. 1 + i√3 హోలీ క్యూబ్ ఉంది కాబట్టి విచ్ ఇస్ ఈక్వల్ టు 2 × cos π/3 ప్లస్ i × sin π/3 హోలీ క్యూబ్. ఓకే, సో దీని మొత్తానికి కూడా క్యూబ్ ఉంటుంది అన్నమాట. సో మనకు ఆటోమేటిక్గా 2³ అంటే 8 అయిపోతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు cos 3π/3 ప్లస్ i sin 3π/3. ఎందుకని ఇలా రాసుకున్నామంటే cos theta ప్లస్ i sin θ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్నంటే cos n θ ప్లస్ i sin n θ అవుతుంది. 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకు ఎంత వస్తుంది, 8 × cos π ప్లస్ i sin π వస్తుంది. మీకు ఆల్రెడీ cos π వాల్యూ తెలుసు కదా, ఎంత cos π, -1. సో 8 × -1 ఈజ్ -8. ఓకే, దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ దట్ cos π ఈజ్ ఈక్వల్ టు -1. అదే, సో మనకి ఓవరాల్గా 1 + i√3 హోల్ టు క్యూబ్ అంటే ఎంత వచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు -8 అని వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 + i√3 తీసుకొని డైరెక్ట్గా క్యూబ్ తీసుకోకుండా 1 + i√3 అని తీసుకొని దాన్ని r × cos θ ప్లస్ i sin θలో రాసుకోవాలి. ఇరువైపులా వాస్తవ సంఖ్యల్ని కలిపిన సంఖ్యల్ని కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకున్నాక మనం r cos θ అంటే 1 అయిపోయింది, sin θ అంటే √3 అవుతుంది. సో మనం స్క్వేరింగ్ కనుక చేస్తే 4 అయిపోయింది. ఆటోమేటికల్గా r వాల్యూ ఇస్ 2. సో మనకి ఏదైతే r వాల్యూ వచ్చిందో దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. r cos θలో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × cos θ, cos θ ఇస్ 1/2. అట్లా ఇక్కడ r వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 3/2 వచ్చింది. ఈ రెండు వాల్యూస్ కూడా మనకి త్రికోణమితి పట్టికలో తీటా అనేది 5/3 అవుతుంది. కాబట్టి 1 + i√3 మనం ఇచ్చినటువంటి సమ్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాము. సబ్స్టిట్యూట్ చేసుకుంటే r అంటే 2 cos π/3 ప్లస్ i sin π/3. సో మనకి సమ్లో క్యూబ్ ఉంది కాబట్టి మనం క్యూబ్ చేసాము. 2³ అంటే 8 అయిపోయింది. 3π 3π 3 క్యాన్సిల్. 8 cos π ప్లస్ i sin π. cos π అంటే -1, సో 8 × -1, సో దిస్ ఈజ్ -8. ఓకే,